ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధిని తగ్గించే ప్రకృతి ఆశ్రమ ఆహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం సహజంగా షుగర్ వ్యాధి వచ్చిన వారు ఎవరైనా సరే తగ్గించుకోవటానికి మందు మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు ఈ ప్రకృతి వైద్య విధానంలో షుగర్ వ్యాధి తగ్గటానికి అసలు మందు అంటే ఎవరు ఈ జబ్బుకైనా కాదు ఏ జబ్బుకి ప్రకృతి విధానంలో అసలు మందులు ఉండవు మంచి ఆహారమే ఔషధంలాగా ఇస్తారు మరి న్యాచురోపతి ప్రిన్సిపల్ ఏంటో తెలుసా ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఆహారమే ఔషధం మరి ఇలాంటి ఆహారం మీరు తీసుకోవటం ద్వారా జీవితంలో షుగర్ వ్యాధి పోదు అన్నది పోతుంది అని మీరు నిరూపించుకోవచ్చు ఛాలెంజ్ ఎవరు మేం చేసి ఛాలెంజ్ చేసి మీకు తగ్గిస్తామన్నాం మీరు ఛాలెంజ్ చేసుకోండి నేను పోగొట్టుకోవాలి అనుకుంటే పోతుంది షుగర్ వ్యాధికి విడాకులు ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు ఎందుకు అంటే అది మీ చేతిలో ఉంటుంది ఆహారం మంచిగా తినటం అనేది మీ చేతిలో ఉండే విషయం మీరు తినే ఆహారం గురించి నేను ఛాలెంజ్ చేసి నేను తగ్గించేస్తాను అంటే మీ చేత నేను ఇది మంచి ఆహారం పెట్టగలుగుతాను కానీ తినిపించగలను లేను కదా మీ ఇంట్లో మీరు తింటే మీ చేతుల్లో ఉంది కదా అయితే మంచి ఆహారం ఎలా తినాలి మేము శిక్షణ ఇస్తాం ప్రకృతి ఆశ్రమాల ద్వారా ఇక్కడ ప్రకృతి ఆశ్రమలో ఆహార క్రమశిక్షణ ఎట్లా ఉంటుంది ఈ షుగర్ వ్యాధిని మందులు లేకుండా తగ్గించడానికి సడన్గా మీరు వస్తారు ఇన్సులిన్ తీసుకునేవారు ఉండొచ్చు ట్యాబ్లెట్లు వేసుకునేవారు ఉండొచ్చు వీళ్ళందరికీ వెంటనే మందులు మొదటి రోజునే మానే మనం వరం కూడా ఇలాంటి పని చేస్తే డాక్టర్లు అందుకని తిడుతూ ఉంటారు మీరు పిచ్చి పిచ్చి అన్నీ చేసి షుగర్ ట్యాబ్లెట్లు వెంటనే మానేసి కోమాకి వెళ్ళకండి ప్రమాదాలకు వెళ్ళకండి ఉంటారు కరెక్ట్ అట్లా సడన్గా మానేయకూడదు మన దగ్గర అట్లా మానిపించరు మనం చెప్పే మంచి ఆహారం పూట్ల ఇచ్చి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ ఆహార నియమాల ద్వారా రక్తంలో చక్కెర సహజంగా తగ్గుతున్నప్పుడు మేము పెట్టిన ఆహారం మీరు తినే ఆహారం ఆశ్రమంలో సరైనది అయితే మీకు తగ్గాలి మరి అట్లా తగ్గినప్పుడు బ్లడ్ రిపోర్ట్ చూసుకుంటాం ఫాస్టింగ్ నైంటీ పోస్ట్ లంచ్ వన్ ట్వంటీ వచ్చింది అనుకోండి అప్పుడు మీకు ఏం చేస్తారు షుగర్ డోస్ ట్యాబ్లెట్లది తగ్గిస్తూ ఉంటారు ఉదయం పూట నైంటీ ఎయిటీ అట్లా వచ్చింది అనుకోండి నైట్ వేసే మాత్రం ఇంజక్షన్ తగ్గిస్తారు లంచ్ తర్వాత కూడా తక్కువ ఉంటున్నది అనుకోండి లంచ్కి ముందు మార్నింగ్ తీసుకునే మెడిసిన్ తగ్గిస్తారు అనమాట అట్లా మాత్రలు తగ్గించుకుంటూ వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మాత్రలు తగ్గటం జరుగుతుంది టెస్ట్ అనేది నాలుగు రోజులకి మూడు రోజులకి అట్లా చెకప్ చేసుకుంటూ వెళుతుంటారనమాట ఇలా క్రమేపీ మీకు ఆహారము అలవాటు అవుతుంది మందులు క్రమేపీ తగ్గుతాయి ఒక నెల రోజులు అట్లా ఉన్నారనుకోండి ఎక్కువ మందికి నెల రోజుల్లోనే షుగర్ టాబ్లెట్ లేకుండా పోతుంది కొంతమంది దీర్ఘకాలికంగా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఎక్కువ ఉన్న వారికి కొంత సమయం ఎక్కువ పట్టచ్చు ఎందుకంటే మనం సడన్గా మీకు ఏదో తిండి పెట్టకుండా అయితే మొదట్లోనే షుగర్ నాలుగు రోజుల్లో పోయేటట్టు చేయొచ్చు కానీ ఇంటికి వెళ్ళాక మీకు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా మీరు హెల్తీగా సేఫ్గా ఉండేటట్టు ఆహారం తినాలి కాబట్టి దానికి నేను ఇక్కడ చెప్పేది ఉపయోగపడుతూ ఉంటున్నా అందుకని ప్రకృతి ఆశ్రమాల్లో ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఒక మంచి ఆహారం మీకు అందిస్తారు మరి ఉదయం పూట మన ఆశ్రమాల్లో ఎలాంటి ఆహారం ఉంటుందో తెలుసా మూడు రకాల మొలకలు కొంతమందికి షుగర్ ఉన్నవారికి కూడా మెంతులు మొలకలు ఇది నాలుగో రకం కింద అట్లా ఏర్పాటు చేస్తూ ఉంటారు అంటే మొలకలెత్తిన విత్తనాల వల్ల లాభం ఏమిటంటే ఇందులో మనం పాలిష్ పట్టము గింజలకి మొలకలు రావాలంటే పాలిష్ పడితే రాదు ఒరిజినల్ అట్ట నానబెట్టి మూట కడితే మొలకలు వస్తాయి మొలక వచ్చేసరికి బయటకు వచ్చిన అంతా ప్రోటీన్ అనమాట ఎక్కువ భాగం అందులో ఉండే ప్రోటీన్ కంటే ఒక వంతు ఒకటిన్నర వంతు ప్రోటీన్ డివిజన్ అయి పెరుగుతుంది అనమాట ఈ మొలకల్లో కో పదార్థాలు ఉంటాయి అన్నిటికంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి పిండి పదార్థాలు కొంచెం ఉంటాయి కాబట్టి ఇవి స్లోగా అరుగుతుంటాయి తేలిగ్గా డైజెస్ట్ అవుతూ ఉంటాయి చక్కెర తేలిగ్గా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఒకసారి రక్తంలో చక్కెర పెరగదు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే మంచి జీవమన్న కణజాలం వచ్చేటట్టుగా ఫ్యాంకి రాసుకరెందుకీ ఈ మొలకల డైట్ భలే పనికి వస్తుంది అన్నమాట ఇలాంటివి కాస్త బొప్పాయి మొక్కలు ఇట్లాంటివి జామకాయ మొక్కలు లాంటివి కూడా ఇస్తారు అనమాట మొలకలతో పాటు ఏదన్నా ఇలా తీసుకుంటారు అల్పాహారం అంటే ఇక్కడ మీకు ఎలా మొలకలు కట్టుకోవాలి ఎలా తినాలి మీరు తోటి వారిని చూసి కూడా బాగా తినేస్తారు వాళ్ళు చూడన్నీ మొలకలు తింటున్నారు నేను కూడా తినేసేయాలని ఇక్కడ మన ఆశ్రమాల్లో కూడా మొలకల్ని ఇంకొక రకంగా కూడా చేసిస్తాం తినలేని వారికి మిక్సిర్గా చేస్తారు మూడు రకాల మొలకలు కలిపేసి అందులో కొంచెం క్యారెట్ తురుము పచ్చిమిరకాయలు ఉల్లిపాయ మొక్కలు నిమ్మరసం మామిడి తురుము టమాటా మొక్కలు ఇట్లా కలిపి ఒకరోజు పెడతాం ఇంకో రోజు కొన్ని ఇబ్బంది లేని కర్బూజా మొక్కలు యాపిల్ మొక్కలు మొలకల్లో కలిపామనుకోండి ఆ పళ్ళ మొక్కల రుచితో ఈ మొలకలు ఈజీగా తినేస్తారు ఇలాంటివి ఫోర్ ఫైవ్ వెరైటీస్ మొలకల్ని ఇట్లా ఒకరోజు స్వీట్ కాన్ కలుపుతాం అందులో ఇట్లా రకరకాల కాంబినేషన్స్ మొలకలు మిక్చర్ లాగా పెట్టి ఫ్రెష్ మొలకని ఇట్లా తినిపించడం మీకు అలవాటు అనమాట ఇట్లా మూడు చోట్ల ఇట్లా అలవాటు అవుతుంది మొలకలు తింటాం ఆశ్రమాల్లో ఇది ప్రాక్టికల్గా మీరు నేర్చుకుంటారు అన్నిటికంటే ముఖ్యం అసలు ఉప్పు మానేస్తే షుగర్ తగ్గుతుంది అనేది నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలను చెప్తాను అది ఈ మధ్య ఇతర దేశాల్లో కూడా సైంటిఫిక్గా నిరూపించారు కూరలు ఎక్కువ తింటే అసలు షుగర్ వెంటనే తగ్గిపోతుందండి ఉప్పు నూనెల వల్ల కూర ఎంతకంటే ఎక్కువ తినాయి ఉప్ప నూనె లేని కూరలు రెండు రోజులు అలవాటు పెడితే ఇంతంత కూరలు తినేయగలుగుతారు ఇప్పుడు మన దగ్గర అసలు ప్లేట్లో చూడండి ఒక్కొక్కరు ఎంత పెట్టుకుని కనపడుతున్నారో ఎక్కడైనా సరే అర కేజీ ముప్పావు కేజీ కూరలు పెట్టుకుంటారండి రెండు పులకాలిస్తాం మేము అన్నం పెట్టకుండా అందుకని మల్టీగ్రెయిన్ పిండి పులకాల ఇక్కడ ఇస్తాం ఆ పులకాలకి స్లోగా చక్కెర రిలీజ్ అవుతుంది కాబట్టి పీచులు మాసకృతులు కొవ్వులు అన్నీ ఉంటాయి ఆ పొలకాల పిండిలో ఈ కారణంగా రక్తంలో చక్కెర పెరగదు అలాంటి పొలకాలు ఆకూరలో కూరలు అట్లా తినేసరికి అసలు రక్తంలో చక్కెర పెరగదు అందుకని పెరిగితే మనం అందేసుకోవాలి పెరగకుండానే డైట్ కంట్రోల్ అనమాట సాయంకాలం డిన్నర్లో రెండు రకాలుగా ఇస్తారు షుగర్ ఎక్కువ ఉన్నవారికి పుల్కా సలాడ్ కూడా ఇస్తారు లేకపోతే జొన్న రొట్టె సలాడ్ కానీ అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట రొట్టెలు అంత సలాడ్ తింటే తొందరగా కంట్రోల్ అవుతుంది లేదండి అంటే రెండు రొట్టెలు ఒక రొట్టె పెట్టి ఎక్కువ బాయిల్డ్ వెజిటబుల్ కర్రీ లేకపోతే వెరైటీలు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ న్యాచురోపతి కర్రీ అలా పెట్టడం జరుగుతుంది ఒక రోటి పచ్చడి పెట్టి ఇట్లా పెడతారు ఇలా ఇంకొంచెం తక్కువైపోయింది షుగర్ బాగానే ఈజీగా కంట్రోల్కి వచ్చింది వాళ్ళకి నట్స్ బాదం జీడిపప్పులు పప్పులు అట్లాంటివి నానపెట్టి తినమని అప్పుడు ఏదైనా ఫ్రూట్స్ జామకాయ కర్బూజ బొప్పాయి పుచ్చకాయ లాంటివి ఇస్తారు ఇట్లా మూడు పూట్ల ఆహారం మంచిది ఇచ్చి అసలు ఫుడ్ ఈజ్ మెడిసిన్ లాగా మీరు ఒక పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు ట్రైనింగ్ ఇంటికి వెళ్ళి ఫాలో అయ్యారు అనుకోండి అసలు మెడిసిన్ లేకుండా డయాబెటీస్ని పోగొట్టుకోవచ్చు ఇలాంటి ట్రైనింగ్ కనుక ఆశ్రమాల్లో చేరి తీసుకుంటే మంచిదని ఇంట్లో ఫాలో వారు షుగర్ వ్యాధి ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం